బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాజాగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పటికే సిఐడి అధికారులు హైదరాబాద్ ఆయన నివాసానికి వెళ్ళి మరీ నోటీసులు జారీ చేసిన నేపథ్యం. ఓవరాల్గా అసలు ఏం జరుగుతోంది, ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు, ఏం జరుగుతోంది అంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు అర్థమవుతుంది, ఆ కాపీ కూడా మా దగ్గర ఉంది, అసలు ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఏంటి కేసు? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అంటే ఆయన ఏపీ సిఆర్డిఐ చైర్మన్ గా వ్యవహరించినప్పుడు జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి అంతకుముందు ఏదైతే దళితులు అక్కడ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ మా భూములన్నింటినీ ఇలా లాక్కున్నారు అని చెప్పిన దాన్ని బట్టి ఇదేదైతే గత నెల ఫిబ్రవరి 23వ తారీఖున నమోదైనటువంటి కేసు, అంటే ఫిబ్రవరి 23వ తారీఖున నమోదైనటువంటి కేసును బట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా ఏదైతే మాజీ మంత్రిగా వ్యవహరించినటువంటి నారాయణ గారికి, గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఆ రోజు వ్యవహరించినటువంటి కాంతిలాల్ దండే గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది రెగ్యులర్ గా ప్రభుత్వంలో జరిగేటటువంటి ప్రాసెస్ లో భాగంగా జరిగినటువంటి కార్యక్రమం. దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో కక్షాదింపుగా వ్యవహరిస్తున్నారనేది తీసుకురావడం అనేది సరైంది కాదు. మీకు తెలుసు, 2014 జూన్ నెలలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సమయం నుంచి 2014 డిసెంబర్ 31 దాకా అంటే ఆ 6 నెలల కాలంలో జరిగినటువంటి భూ లావాదేవీలు, అంటే ఒక ప్రతిపాదిత రాజధానిగా అమరావతిని ఏదైతే అనుకోని ముందేమో విజయవాడ, విజయవాడ చుట్టుపక్కల అని చెప్పి దాని తర్వాత అమరావతిలో ఒక 29 గ్రామాలు నోటిఫై చేస్తూ దానికి ముందే భూములు కొనుగోలు చేయించి, అంటే ఇక్కడ ఒకటి కాదు సార్, అంటే ఈ భూ అక్రమాలకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ కేసేమో ప్రత్యేకంగా మనం చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అసైన్డ్ భూముల్ని బదలాయించిన వ్యవహారంలో కేసు నమోదైంది, అంటే దాదాపుగా 500 ఎకరాలకు సంబంధించి 1 టైమ్ సెటిల్మెంట్, అంటే 1 టైమ్ సెటిల్మెంట్ గా ఈ భూముల్ని చేశారనేది, అంటే అసైన్డ్ భూముల చట్టం ఉంటది 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా నిర్ధారణ అయింది కాబట్టి, అదేవిధంగా 1989 ఎస్సీ ఎస్టీ హక్కుల చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్టుగా నిర్ధారణ అయింది కాబట్టి, ఆ శ్రీగూడ కాకుండా చాలా భూములు, ఇంకా లంక భూములు కావచ్చు, పోరంబోగు భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కూడా రికార్డుల్లో నుంచి తొలగించేసి డైరెక్ట్ గా అమ్మకాలు చేపట్టినట్టుగా కూడా ఇప్పుడు వస్తా ఉంది 1 బై 1. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించడానికి కొన్ని మచ్చుకి కొన్ని అనమాట మనం చెప్పుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఈ అక్రమాలకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, రేపు పొద్దున ఆయన విచారణకు హాజరు కావాలి 23వ తారీఖు. 23వ తారీఖు హాజరు అయిన తర్వాత ఆయన దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సింది ఉంటది, అది కానీ ప్రూవ్ అయినాక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఉన్నారని నిర్ధారణ అయితే, ఎవరున్నారని నిర్ధారణ అయితే వాళ్ళందరూ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే పాపం పండిపోతా ఉంది, ఈ రోజు తప్పు చేసిన వాడు ఒకసారి దొరకపోవచ్చు, 100 తప్పులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు కదా. శిశుపాలుడు పాపాలు పండినట్టుగా ఈ చంద్రబాబు నాయుడు పాపం పండే రోజులు దగ్గరలో వచ్చినాయి కాబట్టి ఈ రోజు ఈ కేసులు అనేది, అంతకుముందు ప్రభుత్వాలు ఎక్కడ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేయటం, ఎక్కడా కూడా కేసులు నమోదు కాకుండా ఒకవేళ కేసులు ఎవరన్నా పెట్టినా కూడా దాన్ని అంతా న్యాయస్థానాలకు వెళ్ళి మేనేజ్ చేసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ పోయినాయి. ఇక్కడ ఎవరు తప్పు చేసినా, అది అధికార పార్టీ వాళ్ళు తప్పు చేసినా లేదంటే రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు తప్పు చేసినా, ఎవరు ఎక్కడ తప్పు చేసినా కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు కాబట్టి, పారదర్శకంగా వెళ్తుంది కాబట్టి అయితే. ఇక్కడ వెంకటరెడ్డి గారు, ఇది మామూలుగా జరిగేదని మీరు అంటున్నారు, కానీ ఏపీ సిఐడి అధికారులు హైదరాబాద్ వెళ్ళి నోటీసులు ఇవ్వడం, అది కూడా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ నోటీసులు ఇవ్వడం, కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని కూడా ఎఫ్ఐఆర్ చూస్తే అర్థమవుతుంది. ప్రధానంగా రెండే యాక్ట్లు, ఇందాక మీరు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ ల్యాండ్ కి సంబంధించి, ఏపీ ఎస్ఐడికి సంబంధించి, అంటే ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అంటే, ఎఫ్ఐఆర్లు ఈ సెక్షన్లు నమోదు చేశారు అంటే, రేపు విచారణ తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుద్దా, అది అంత ఈజీగా సాధ్యమయ్యే పనేనా? సార్, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా లేదా అని అంటే, ఖచ్చితంగా తప్పు జరిగితే అరెస్ట్ చేస్తారు, దానికి సంబంధించి విచారం చేసినాక సిఐడి దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిఐడి విచారణలో, సిఐడి అంశాలు అంతకుముందు ఆల్రెడీ సిఐడి విచారం జరిగింది, సిట్టి విచారం జరిగింది, మంత్రివర్గ ఉపసంగం నివేదించింది, ఇవన్నీ కేబినెట్ కి నివేదించిన తర్వాత అమరావతిలో భూములు కొనుగోలు అక్రమాలు జరిగినాయి అనే విషయం మీద ఆల్రెడీ కొంతమంది తహసీల్దార్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, చాలా మాజీ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ వీళ్ళందరి మీద కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉందా?
సార్ ఈ ఇన్సైడర్ ట్రేడింగ్, ఇది కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకే వస్తుందా? ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఒక వ్యవహారం. అవును, దీంట్లో ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ కాకుండా ఏదైతే భూములు బదలాయింపు అంటే ఇప్పుడు అసైన్డ్ భూములు ఏదైతే ఉన్నాయో ఆ అసైన్డ్ భూములు కూడా 500 ఎకరాలను వన్ టైం సెటిల్మెంట్ కింద బదలాయించారు అనేది. అంటే ఇది కూడా రాజధానికి సంబంధించే కదా అని నేను అడిగేది. రాజధానికి సంబంధించే కదా, వన్ టైం సెటిల్మెంట్ లో వీళ్ళ దగ్గర ఈ భూములు తీసుకుని బదలాయించారు చట్ట విరుద్ధంగా. అంటే ఇక్కడ కాదు శేఖర్ గారు, ఇక్కడ ఒకటి అమరావతి భూములు అనే అంశంలో పలు కోణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, ఏదైతే రాజధాని డిసైడ్ కాకముందే అక్కడ రాజధాని పెట్టాలని వీళ్ళు అనుకోని వాళ్ళ బినామీల చేత భూములు కొనుగోలు చేయించిన వ్యవహారం ఒకటి. అవును. రెండవది అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా 4070 ఎకరాలు అనేది ఒక కోణం అది. అవును. రెండవది, రెండో అమరావతి కోణంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ భూములను కూడా వాళ్ళు బదలాయించేసుకున్నారు. అంటే ఎస్సీ ఎస్టీ భూముల హక్కుల చట్టాన్ని కూడా ఉల్లంఘన చేసి వాళ్ళ భూములు అంటే దళితుల భూములు. మళ్ళీ ఎసైన్డ్ భూములు, ఎసైన్డ్ భూములు నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 1848 ఎకరాలు అసైన్డ్ భూములు, దాని విలువ 3234 కోట్లు. లంక భూములు 1250 ఎకరాలు, దాని విలువ 2500 కోట్లు. అంటే ఇక్కడ అసైన్డ్ భూములది ఒకటి, మళ్ళీ ఎస్సీ ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించేసింది ఒకటి, లంక భూములు ఒకటి, పోరంబోకు భూములు ఒకటి, మళ్ళీ ప్రభుత్వ భూములు కూడా రికార్డుల్లో నుంచి దాన్ని తొలగించేసి డైరెక్ట్ గా వాళ్ళ బినామీలు కట్టబెట్టేటట్టు. అంటే ఇక్కడ అంటే ఒకటి, ఈ రెండు యాక్ట్ల ప్రకారం 1989 77 ప్రకారం అసైన్ భూములు గాని ఎస్సీ ఎస్టీలు కేటాయించిన భూములు గాని కొనుగోలు గాని అమ్మకాలు గాని జరపకూడదు యాక్ట్ ప్రకారం, కానీ ఇక్కడ జరిగాయి అనే ఆధారాల నేపథ్యంలోనే కదా, ఆధారాలు ఆరోపణల నేపథ్యంలో కదా నోటీసులు ఇచ్చారు. అదే అదే ఫిర్యాదులు ఎవరైతే అక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇదిగో మా భూముల్ని ఇలా చేశారు అని వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ నివేదికగా సిఐడి కూడా విచారణ జరిపి ఆ విచారణలో ఉందని నిర్ధారణ అయిన తర్వాత దానికి సంబంధించి నోటీసులు, కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతలోపు ఎక్కడా కూడా మేము కక్ష సాధింపుగా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, తప్పు చేయని వాడు భయపడాల్సినటువంటి పని లేదు, నిజంగా తప్పు చేస్తున్నాడు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఈ రోజు ఏదో కక్ష సాధింపు అని చెప్పి ఏదో సింపతి క్రియేట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. ఈ 21 నెలల కాలంలో ఇలానే చేశారు, చేసిన దానికి ఏమైంది, ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులకు ఒప్పుకుంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని క్షమిస్తారు. ఇప్పుడు కూడా ఇంకా నాటకాలు ఆడటానికి వ్యవహరించాడు అనుకోండి, ఖచ్చితంగా కూడా ఎవరు ఉపేక్షించరు. చంద్రబాబు నాయుడు గారికి పాపం పండింది సార్, ఖచ్చితంగా ఆయన చేసిన పాపాలకి అరెస్ట్ అవుతాడు, దీంట్లో నో డౌట్. ఇంత ఎంతమందిని మోసం చేసి ఎన్ని రకాలుగా కుంభకోణాలు చేసినా నన్ను ఎవరు ఏమి చేయలేరు అనుకుంటే పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, అన్నిటి చూసుకోవడానికి ఖచ్చితంగా ఏం చేయండి, ఎవరు ఏ తప్పులు చేసినా కూడా దేవుడు చూసుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు అనే అరెస్ట్ ని ఎవరు కూడా ఆపలేరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ, ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు, దీంట్లో ఇంకెవరెవరు చేశారో వాటన్నిటికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరికీ కూడా రేపొద్దున ఖచ్చితంగా శిక్ష పడిద్దని మాత్రం చెప్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు. మొత్తానికి అంటే అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి ఈ రెండు చట్టాలు ఏవైతే ఉన్నాయో 1977 అలాగే 1989 యాక్ట్ ప్రకారం అమ్మకాలు కానీ కొనుగోలు కానీ జరపకూడదు, గతంలోనే ఈ అంశం చేర్చుకొచ్చింది. ఇప్పుడు ఆ విషయంలోనే ఫిర్యాదుదారులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీని మీద మరి 23 విచారణ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా ఉన్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.